మరి ఇన్ని కార్మికుల గురించి ఎన్ని చట్టాలు ప్రభుత్వాలు
ఏర్పాటు చేసినప్పటికీ కూడా వారి ఆచరణ సాధ్యం కానటువంటి కొన్ని కొన్ని అంశాలలో కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా కార్మికులకు మరి సమానమైన హక్కులు, సమానమైనటువంటి వేతనాలు, మరి సమాన పని, సమాన వేతనం ఇంకా మరి ప్రభుత్వం ద్వారా పొందకపోవడం మరి కార్మిక దినోత్సవం 120 సంవత్సరాల కింద జరిగిన సంఘటనకి దృష్టికి పెట్టుకుని ఆనాటికెళ్ళి నేటి వరకు కూడా మేమే కార్యక్రమాలు చేసుకుంటున్నాం. కార్మికులు కూడా ఏ ప్రభుత్వాలు కానీ ఏ రాజకీయాలు ఇచ్చిన ఇవ్వలేదు. ఈ యొక్క మేడే కార్యక్రమం కూడా కార్మికులు సాధించుకున్న మేడే కార్యక్రమమే. ఆనాడు పని దినాలకు పెంచుకొని ఆనాడు చేసుకున్న ఉద్యమే ఇలా మేడే కార్యక్రమం. ఇలా కార్మికులు లేకపోతే భారతదేశంలో అనేక మంది ధనవంతులు కానీ ఎవరైనా కానీ కార్మికుల యొక్క రక్తాన్ని పెట్టుబడిగా పెట్టి ఆ యంత్రాలు చేసిన పెట్టుబడి అనేక మంది ధనవంతులుగా మార్చింది ఎవరంటే కార్మికులు చెప్పక తప్పదు. అదే విధంగా ఇలా మన జగిత్యాల పట్టణానికి వస్తే జగిత్యాల కార్మికులు ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చే పరిస్థితుల్లో తెలంగాణ రావాలి, మన బతుకులు బాగుపడాలి అనే సందర్భంలో కూడా మన జగిత్యాల కార్మికులందరూ ఒకటే కంకణబద్ధులై తెలంగాణకు యుద్ధంలో పాల్గొని అనేక సమ్మేళనం చేసి నిరాశ చేసి ర్యాలీ చేసిన ఘనత అంటే ఇలా జగిత్యాల ముఖ్యమైన కార్మికులని. కార్మికులు ఏదైతే తెలంగాణ వస్తుందో మన జీతాలు వెళ్ళి అనుకున్నాం. గత 4 సంవత్సరాల నుంచి ఇక సమాన వేతనకి సమాన జీతం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా మనకు జీతాలు పెరగడం లేదు. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఉన్న కార్మికులకు ఒక్కడే జీతాలు పెంచి ఇతర మున్సిపాల్ లో జీతాలు పెంచలే. ఆ యొక్క జీవో ఇచ్చింది ఆయా మున్సిపల్ లో పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఆ యొక్క ఆర్థిక వనరులు బట్టి మీరు రిజర్వేషన్ చేసుకోవాలంటే గౌరవ శాసనసభలో మన ఎమ్మెల్యే గారు ఆ యొక్క జీవో పగారం పెట్టి కౌన్సిల్ రిజర్వేషన్ పెట్టి వెనువెంటనే ప్రభుత్వాన్ని పంపాలని చెప్తే మొన్న జరిగిన సమావేశంలో ఆ యొక్క ఎజెండాలో ఏర్పాటు చేసి అందరు గౌరవ సభ్యులు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నమెంట్ పెంచడం జరిగి పంపడం జరిగింది. ఇలా జగిత్యాల కార్మికులు వస్తే ఇలా ప్రజలు లేవకముందే ఉదయం 5 గంటలకు లేచి వాళ్ళు ప్రజలు లేచే వరకే ఒక జగిత్యాలను క్లీన్ గా ఉంచే కార్మికులు ఎవరైనా ఉన్నారంటే ఇలా జగిత్యాల పారిశుద్ధ్య కార్మికులు. ఇలా పారిశుద్ధ్య కార్మికులు ఏంటంటే జగిత్యాల పట్టణం ఏ విధంగా ఒక ఆలోచించాల్సి అవుతుంది. చాలా మంది జగిత్యాల పట్టణంలో కానీ కార్మికులు లేకపోతే చాలా మంది ఇప్పటికి కూడా ప్రజల్లో కూడా కార్మికులు గుర్తుపడ వచ్చిందా ఆ చెత్తకపోయిందా అనే విధంగా ఇప్పటికి కూడా ఆ విధంగా ఉన్నది. ఎందుకంటే కార్మికులు ఎప్పుడైనా ప్రజలందరూ కూడా గుర్తించి ఒక మానవునిగా గుర్తించి వారికి సమానమైన విలువ ఇవ్వాలని సందర్భంగా కోరుతున్నాం. అధ్యక్షంలో ఉన్న కార్మికులకు జీవో నెంబర్ 91 ప్రకారం 12,000 రూపాయలు జీతం రావాలని మా యొక్క కార్మికులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వారికి రెగ్యులర్ గా చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కార్మికులకు కృతజ్ఞతలతో ఆఫీసు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా గౌరవ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా అందరూ వార్డ్ కౌన్సిలర్స్కి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదరకు మీ యూనియన్ లీడర్ను మాట్లాడినట్టుగా మీకున్నటువంటి గౌరవము చాలా విలువైన గౌరవము, మీరు చేస్తున్నటువంటి పనికి చాలా విలువైంది. అది గుర్తించినా గుర్తించకపోయినా మీరు చేసే పనికి ఉన్నటువంటి విలువ అది తగ్గదు, కాబట్టి దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతూ అదేవిధంగా మీకు ఏవైతే న్యాయంగా రావాల్సినటువంటి ఉన్నాయో అవన్నీ అందించడానికి శాశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి గుర్తు చేస్తూ మరొకసారి ఆకాంక్షలు తెలియజేసుకుంటూ నిజంగా ఇంతకుముందు చాలామంది మాట్లాడడం జరిగింది మున్సిపల్ కార్మికులు అనగానే చిన్న చూపు అని నిజంగా వాళ్ళ శ్రమ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు గుర్తించాలనుకుంటున్నాను. నిజంగా వారు ఒక్కరోజు కూడా స్ట్రైక్ చేసినట్టయితే మన పట్టణం ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసుకొని ఆది ఆది అనేది చాలామందికి తెలియక వీరు చేసిన పని గుర్తింపు అనేది చాలామందికి ఉంటుంది కానీ బయటకు పడరు. మీరు చేసిన పని అంటే మున్సిపల్ కార్మికులది పట్టణంలో తప్పకుండా మీరు ఒక్కరోజు స్ట్రైక్ చేసినా కానీ ఎంత అధ్వానంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. నిజంగా మున్సిపల్ అనగానే మీరు చేసిన శ్రమతోనే మా అందరికీ కూడా పేరు వస్తుంది. మీరు పని చేసే చేయకపోయినట్టయితే ఎవరికి కూడా పేరు ఉండదు. ఎందుకంటే మున్సిపల్ అనగానే శానిటేషన్ కానీ వాటర్ సప్లై విద్యుత్ అనేది ముఖ్యంగా ఉంటుంది. ఒక్కరోజు ఏదో మున్సిపల్ అనేది ఒక్కరోజు పని చేయకున్నా కానీ ఎవరు కూడా ఉండలేని పరిస్థితిలో ఉంటున్నారు. కానీ అదే మున్సిపల్ అనగానే చాలామందికి మా కోసమే మేము మాకు చేయడానికే ఉంది అన్న లాగా చూడటం జరుగుతుంది. తప్పకుండా మీ అందరి గుర్తింపు తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే
ఏదైనా శానిటేషన్ సంబంధించిన డ్రైన్స్ తీయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే ఎంతో ఉంటుందో ప్రతి ఒక్కరు తెలుసు, కానీ వాళ్ళు డ్రైన్లో పడేయకుండా, రోడ్ల మీద పడేయకుండా డ్రైన్లో పడే పనిముట్లు కానివ్వండి, వేసుకునే సేఫ్టీ మెజర్మెంట్స్ కానివ్వండి, తప్పకుండా మన పరిశుభ్ర కార్మికులందరికీ కూడా రావాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ లేబర్కి కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇలాంటివి ప్రతి సంవత్సరం కూడా ఇస్తామని, అలాగే ఈ జీతాలకు సంబంధించి ఇంతకుముందు అలా కాకుండా చూసుకుంటామని కోరుకుంటూ, నిజంగా జగిత్యాల పట్టణానికి సంబంధించి మన శానిటేషన్లో అవార్డు రావడానికి ముఖ్యంగా కార్మికులు ముఖ్య కారణము. ఈ కార్మికులు లేనట్టయితే శానిటేషన్ అనేది చాలా ఇబ్బందికరంగా పరిస్థితిలో ఉంటుంది. ఎంతైనా కానీ పై అధికారులమైన మేమైనా చెప్పగలుగుతాం, చేసేదంతా మరి మీరే. ఆ శానిటేషన్కి సంబంధించిన ఏదైనా అవార్డు వచ్చినా అది మీకే దక్కుతుంది. తప్పకుండా మీ అందరి సహకారంతో ముందుకెళ్తామని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి, అలాగే లాస్ట్ ఇయర్ కార్మిక దినోత్సవం సందర్భంగా కడాఖానా ఏర్పాటు చేయమని గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది, కానీ ఈ సంవత్సరం రాలేదు. కాకపోతే మన మున్సిపల్ తరఫు నుంచి, మన కౌన్సిల్ జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ నుంచి ఈసారి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీకు తప్పకుండా ఒకరోజైనా కనుక మీతో కలిసి తినాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా కడాఖానా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు దాంట్లో పాల్గొని సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, తెలియజేస్తున్నాను. ఏదైనా ఉంది అని చెప్పంటే అది మే ఒకటి కార్మిక దినోత్సవం అని చెప్పక తప్పదని చెప్పండి. కార్మికుల హక్కుల సాధన కొరకు ప్రపంచ స్థాయిలో చికాగోలు ఏదైతే కార్మికులు ఉద్యమించి తమ హక్కులను సాధించుకున్నటువంటి దినం ఈ మే ఒకటి కాబట్టి ఈ మే ఒక ఏదైతుందో కార్మికుల పండుగగా మరి నిర్వహించుకోవటం ఆనవాయితీ. వాస్తవంగా జాతి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది కార్మిక సోదరులని చెప్పక తప్పదని చెప్పండి. అది సంఘటిత కార్మికులే కానివ్వండి, అసంఘటిత కార్మికులే కానివ్వండి, భవన నిర్మాణానికి సంబంధించి కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, ఏ రంగంలోనైనా ప్రధాన పాత్ర పోషించేది కార్మికులని చెప్పక తప్పని చెప్పండి. కార్మికులు చెమటోడ్చి వారి శ్రమతో నేనెత్తుందో పెట్టుబడిదారులకు లాభాలు ఆర్జించి పెడుతుంటే మరి కార్మికులకు దక్కేది కేవలం వేతన రూపకంగా శ్రమ మాత్రమేనే చెప్పక తప్పని చెప్పండి. కార్మికుల వాళ్ళ శ్రమకు అనుగుణంగా ప్రతిఫలం లభించబడ్డప్పుడు మాత్రమే కార్మికులు మరి సంక్షేమ రంగంలో వీరికి అందరికీ మీరు కాంట్రాక్ట్ ఏదైతే నిర్వహించబోతున్నారో ఈ ప్రమాద బీమా సౌకర్యం అందరూ చేర్చి మున్సిపల్ పక్షాన్ని ప్రీమియం చెల్లించేటట్టు చర్యలు చేపట్టాలని చెప్పని నేను గౌరవ కమిషనర్ గారికి దాంతో పాటుగా వేతన చెల్లింపు కూడా పదామని చెప్పండి. మా కమిషనర్ గారు ఏమనుకోకుంటే వారికి మాత్రం నెలనే జీతం వస్తాయి, మా కార్మికులకు మాత్రం ఏదైతుందో ఎప్పుడవుతుందో మరి ఏందో అని చెప్పని ఎదురు చూస్తున్నా. ఆ పరిస్థితి రాకుండా ఏ విధంగా శాశ్వత ప్రాతిపదికన బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ప్రతి నెల 5 రూపాయల జీతాలు వస్తాయో, మా ఈ తాత్కాలిక కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఏదైతున్నదో ఆ విధంగా నెల జీతాలు పడేటటువంటి బాధ్యత కమిషనర్ గారు ఉందని చెప్పండి. మీరు ఆశలు పెట్టండి, మీరు కాంట్రాక్ట్ టెండర్ చేసేటప్పుడు ఏదైతున్నదో వాళ్ళకి చెల్లించే ఒక వేతనం ఏదైతుందో ఒక నెల రోజులు చెల్లించే వేతనం అడ్వాన్స్ డిపాజిట్ చేసుకుంటే రేపు కాంట్రాక్టర్ చెల్లింపులు జాప్యమైనా కానీ ఇది మనం వేతనం వల్ల పేమెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఆ విధంగా కూడా ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పంటున్నా. ఇంకా అన్ని మీరు ముఖ్యమైనదో అసలు కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది లేకుండా, ఉదాహరణకు ఇలా విద్యుత్ శాఖ లోపల కాంట్రాక్ట్ విధానంతో కార్మికులు కొనసాగుతున్నాయని ప్రత్యక్షంగా విద్యుత్ శాఖతోనే వాళ్ళు వేతనాలు చెల్లింపు చేయడం ఉంటుందని చెప్పండి. మనకి ఎవరు పనిచేస్తున్నారో మనకు గుర్తింపు ఉన్నది, వాళ్ళ పేర్లు నమోదై ఉన్నాయి, ప్రావిడెంట్ ఫండ్ చెల్లిస్తున్నారు కాబట్టి అందరి పేర్లు నమోదై ఉన్నాయి. మళ్ళీ ఈ మధ్య వ్యవస్థ అనేది ఎందుకు? కాబట్టి మధ్య వ్యవస్థ అనేది లేకుండా మున్సిపల్ నుండే కార్మికులకు ప్రత్యక్షంగా వేతనం చెల్లించేటటువంటి అవకాశాన్ని
మనం అమలు చేయగలిగినట్టయితే వాళ్ళకి అది మరింత అండగా ఉంటుంది అనే ఒక భావన నేను అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను. నేను అంత మీదికి పోతే పిలిచి పడకపోతే నిజం అవుతావా? కానీ ఈయన చేస్తే ఇవాళ కాకుండా రేపని ఎన్నటికైనా శాశ్వత ప్రాతిపదికన మాకు ఉద్యోగ భద్రత లభిస్తుంది కావచ్చు ఆశతో వీళ్ళందరూ పనిచేస్తున్నారు చెప్పండి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా దళితులు, బలహీన వర్గాలని చెప్పండి. ఇందులో ఏ ఒక్కరు కూడా ఉన్నత వర్గాల వారు లేరని చెప్పండి. నేను బాకీ పని చేసినా చీపిని పట్టినా శానిటైజేషన్ వ్యాన్ ఎక్కినా ఎవరెక్కినా అందరు వెలుక్తున్నా, మా దళిత బిడ్డలు ఎక్కుతున్నారు, మా బలహీన వర్గాల వారు ఎక్కుతున్నా చెప్పండి. నేను అటువంటి వాళ్ళ కొరకు ఏదైతుందో ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. తప్పకుండా ఇవాళ కాంట్రాక్ట్ పద్ధతితో ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో అది ఏ శాఖ కానివ్వండి అని చెప్పండి. నేను స్థానిక సంస్థ నుండి మొదలెడుకొని ఏ శాఖలు ఉన్నా కానీ మీకు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించడం ఏదైతే ఉందో మరి ప్రభుత్వ బాధ్యత గుర్తించే విధంగా మరి పనిచేయడం దొరుకుతుందని చెప్పని కూడా ఈ మే డే కార్మిక దినోత్సవ సందర్భంగా పేర్కొంటూ ఎక్కువగా సమయం తీసుకోకుండా మరి ఈ పండుగ వాతావరణంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహింపజేసినందుకు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అట్లాగే వారి కౌన్సిల్ బృందానికి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి కార్మిక సోదరులకు అందరికీ మే డే దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీరు పర్మనెంట్ ఉన్నట్టు ఉన్నారు, మరి ఎటువంటి అమ్మాయి చూడు ఎందుకంటే పెద్ద సంవత్సరం అందరూ పర్మనెంట్ రావాలి పర్మనెంట్ కేసు రావద్దా ఇక్కడ తీసుకున్నా లీటర్ అది చీర్మ దా దా